రాజు పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా. నేను ఒక మంచికర కుటుంబంలో పుట్టినాను. మాది బీసీ సమాజ వర్గంగా వస్తుంది. అయితే ఈ కామన్వెల్త్ లైబ్రరీ కౌన్సిల్ ఈ యొక్క అతి పవిత్రమైన కార్యక్రమం పిలిచేసిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కామన్ లైబ్రరీ కౌన్సిల్ ఫౌండర్ అయినటువంటి అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది మా అన్నయ్య నాకంతా అభిమానం. ఆయన ఏంటంటే దాదాపు 8 సంవత్సరాల నుండి ఆయన కలవాలని నేను చాలా కలలు కన్నాను. ఈరోజు కలవడం నాకు డైరెక్ట్గా చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన గొప్ప వ్యక్తిని కలవాలి, జీవితంలో కొంత ముఖ్యమైన వ్యక్తులు మనం కలవడం చాలా గొప్ప పరిణామంగా మనం పరిగణించాలి. అందులోని కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఒకరు. అయితే ఈ ఫౌండర్ అయినటువంటి అలాగే సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ కౌన్సిలర్గా అసోసియేషన్లోని మెంబర్గా అయినటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మన అందరి తరఫున, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ఆయన అభిమానుల తరఫున ప్రతి ఒక్క ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తానండి. ఈరోజు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఆషామాసిగా అయిపోలేదండి. అంటే ఆయన నేను డైరెక్ట్గా చూడకపోయినా సోషల్ మీడియా వేదికగా నేను 2015 నుండి అబ్జర్వ్ చేశానండి. నేను ఆయన ఎన్నో ఆటుపోటీని ఎదుర్కొన్నాను, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారండి ఆయన. అంటే పొలిటికల్గా నేను మాట్లాడట్లేదు, కానీ ఆయన ఒక పొలిటికల్ పార్టీలో కూడా అసోసియేట్ అయ్యి ఉన్నారు గతంలో, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. కానీ ఈరోజు కులాలు, ప్రాంతాలు, అలాగే మతాలు ఇవన్నింటిని దాటుకొని ఒక మనిషి సాటి మనిషికి ఎంత సాయం చేయగలము, మన చేతనైనంత సాయం ఎంత చేయగలము అనేది సామాజిక స్పృహతో ఆలోచించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు అన్నయ్య గారు 2019 ఆయన చాలా విల్ పవర్ గల వ్యక్తి, కానీ ఆయన చాలా ఆవేదనతో తన వీడియోస్ అయితేనేమి సమాజం పట్ల జరుగుతున్న రుగ్మతల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ ఆయన ఈరోజు ఒక శక్తిగా మార్చారు. ఎంతలా అంటే ఎక్కడో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఒక మత్స్యకారుల మార్మూల ప్రాంతం నుండి సుమారు 800 ఒక టర్మ్ ఒక సైడ్ అండి 800 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చి నన్ను ఒక వేదిక పైన మాట్లాడే విధంగా ప్రభావితం చేయడం అది ఆసమిష విషయం కాదు. అంటే ఆయన కమిట్మెంట్, ఆయన ఆలోచన అయితేనేమి, ఆయన నడవడిక అయితే ఆయన నేను నిమ్మను. దీనివల్ల సమాజానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది, అందులో నేను కూడా భాగస్వామి అది బాధ్యత అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా ఆ ప్రాంతం నుండి నా స్నేహితులు కూడా ఒక 3 నాతో పాటు నలుగురు రావడం కూడా జరిగింది. మేము కూడా చెప్తున్నాం కళ్యాణ్ దిలీప్ శంకర్ అన్న, మీరు చాలా పోరాటాలు చేశారు, చాలా మందికి ఆన్లైన్ ఫ్రాడ్ విషయాలన్నీ చాలా పోరాటాలు చేశారు. అలాగే అంబేద్కర్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా చూడాలండి ఆ మహానుభావుడు. ఈరోజు కనుక ఆయన కామన్ లైబ్రరీ ద్వారా మనకి ప్రజెంటేషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఆయన విని చాలా ముందుకి సమాజంలోని మన పాత్ర ఏంటి, మన రాజకీయంగా అనేది సామాజిక బాధ్యత అయితేనేమి, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నతమైన విషయాలు మన ఆ కామన్వెల్త్ లైబ్రరీ ద్వారా ఆయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే మనము ఈరోజు కులాలు అన్నారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నిన్న కళ్యాణ్ దిలీప్ ఆఫీషియల్ పేజ్ నుండి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కోసం. అయితే అందులో ఒక వ్యక్తి, అంటే ఆయన సమాజ వరకు కూడా నేను మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను కామన్ కాదండి ఒక మత్స్యకారుని గమనించలేదు. అయితే ఇది కామన్వెల్త్ లైబ్రరీ అనేది జనసేన పార్టీకి మెర్జ్ చేస్తున్నారు, వాళ్ళే వస్తారు అని చెప్పారండి. మనం ఒక వస్తువుని ఒకే విధంగా చూడమండి, 10 మంది ఇక్కడ అందరూ ఉన్నాం, ఒక వస్తువుని ఒక 90 డిగ్రీస్లో చూస్తాం, 180 డిగ్రీస్లో చూస్తాం, 240 డిగ్రీస్లో చూస్తాం, 360 డిగ్రీలో చూస్తాం. అలాగే అందులో ఏమీ గారు రిప్లై ఇవ్వడం జరిగింది, మీ ఇక్కడ మా కులాలతో కానీ ప్రాంతాలతో కానీ మతాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు, మీ సమస్య ఏంటి చెప్పండి, మేము పరిష్కారం చేస్తామని చెప్పాను. కానీ అవసరం ఉండగానే రిప్లై రాలేదు. అయితే ఈరోజు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు
సంస్థలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అన్నా మేము ఒకటే చెప్తున్నాం, నేను మీరు మాది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం అన్న. నేను ఎంఎస్సీ చేశాను, సమాజానికి ఏదో చేయాలని నేను పాలిటిక్స్ లో ఉన్నాను. నేను ఎంఎస్సీ అయిపోయిన అంటే నేను పాలిటిక్స్ లో రావడం జరిగింది. అలా చాలా మంది నా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా రాజకీయంలో చేయడం జరిగింది. కానీ చెయ్యాలనుకున్నా సరే ఈ సమాజంలోని దశాబ్దాల కాలం పాటు రాజకీయాలలోని అవినీతిలోని కూరుకుపోయి వాళ్ళే రాజకీయాలు చేస్తూ అలాంటి సామాన్యుల్ని కూడా రాజకీయ చైతన్యం ద్వారా వేదిక ద్వారా ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలంటే అక్కడ మాకు చేయలేని పరిస్థితి ఉందన్న. కానీ ఈరోజు మాకు ఆ ధైర్యం అనేది ప్రజెంట్ మేము పాలిటిక్స్లో ఒక పార్టీ తొలుకున్నాము అది మెన్షన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది వరకు ఇండైరెక్ట్గా మీకు అర్థమై ఉంటుంది. ఆయన స్ఫూర్తితోని కళ్యాణ్ దిలీప్ గారి స్ఫూర్తితోని అలాగే మిగతా కొంత సామాజిక కలిగిన బాధ్యత కలిగిన వ్యక్తుల స్ఫూర్తితోని ఈరోజు మేము సమాజంలోని మేము ముందుకు పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళడం సాగుతున్నాము. అయితే మనము ఒక మామూలు గ్రామాల్లోని పల్లెటూరు పట్టణాల్లోని ఒక వ్యత్యాసాలు ఉంటాయండి. పట్టణాల్లోని ఒక చట్టాలపైన అవగాహన పూర్తి అవగాహన ఉంటుంది, అదే పల్లెటూర్లలో అవగాహన చాలా తక్కువగా ఉంటుంది, చాలా భయం కూడా ఉంటుంది. అక్కడ రాజకీయ అణచివేత కూడా అణచివేత గురైన యువకులు అయితేనేమి, యువతలు అయితేనేమి, అలాగే ప్రజలు అయితేనేమి చాలామంది ఉంటారు. అయితే ఈ కామ్యూనిటీ లైబ్రరీ ద్వారా మనం చేయవలసింది ఏంటంటే చాలామంది చాలా సమస్యలతోనే సన్మతం అవుతారండి. ఒకటి తప్పు చేయకపోయినా సరే పోలీస్ స్టేషన్లో చాలామంది బలి అయిపోతుంటారు, పాయింట్ నెంబర్ వన్. రెండు, చదువుకున్న వాళ్ళకి ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలన్నా సరే అది కూడా ఒక రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఈ సమాజంలో. అలాగే ఒక రైతుకి పట్ట రావాలన్నా పాస్బుక్ రావాలన్నా సరే డబ్బులు ఇస్తేనే కానీ తనకి ఇవ్వలేని పరిస్థితి, లేకపోతే ఒక చోట పొట్ట నాయకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుంటే కానీ ఇవ్వలేని పరిస్థితి. అంటే ప్రతిదానికి రాజకీయం ముడిపడి ఉంది, ప్రతి కుటుంబంలో కూడా రాజకీయం ముడిపడి ఉంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. రాజకీయం లేకుండా అంటే చాలామంది అంటారు నాకు రాజకీయాలకు సంబంధం లేదు ఇండివిజువల్గా వచ్చి చెయ్యాలి అని అనుకుంటారు. ఒకటే మీరు ఒకటి ఆలోచన చేయాలి, చదువుకున్న మేధావుల మీరు వేదికారని ఒకటే చెప్తున్నాను. మనం రాజకీయాల్లోకి రావాలి, ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో దృక్పథంతో ముందుకు రావాలి. వస్తేనే కానీ మనం ఈ సమాజాన్ని మనం మార్చలేము. మనకెందుకులే ఈ సమాజం నాకేమి ఇస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం వెనకడకూడదు. ఓటన్న కళ్యాణ్ దిలీప్ సుందరన్న, మేము మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎంతవరకు భాగస్వామ్యం మేము ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు